శ్రీగురు బ్యోం నమ వృషిక రాశి వారి మనస్తత్వం ఆలోచన విధానం వారి వృత్తులు వారి జీవన శైలి వారి జీవిత భాగస్వామి ఎలా ఉంటారు వారి జీవితంలో అద్భుతమైన యోగాలను పొందడానికి చేయవలసిన దేవతారాధన ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది విశాఖ నక్షత్రం నాలుగవ పాదము అనురాధ నక్షత్రం ఒకటి నాలుగు పాదంలో రాశికి చెందిన వారవుతారు వృషిక రాశికి అధిపతి కుజుడు రాశి వారు మధ్యమ హైటు ఉంటారు వీరు మొహము కాస్త గుండ్రంగా ఉంటుంది జుట్టు కూడా కర్లీ హెయిర్ ని కలిగి ఉంటారు వృక్షక రాశి సహజంగా రాశి వృచిక రాశి వారు ఎదుటి వారి గురించి తెలుసుకోవడంలో బాగా ఆసక్తిని చూపిస్తారు ఎదుటివారు వారు ఏం చేస్తున్నారు అని తెలుసుకోవడంలో వాళ్ళ రహస్యాలు తెలుసుకోవడంలో బాగా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు వృషిక రాశి వారు సహజంగా రీసెర్చ్ మైండ్ కలిగి ఉంటారు వృషిక రాశి వారికి సహజంగా జ్యోతిష్యం మీద ఆధ్యాత్మిక విషయాల మీద పరిశోధనలు చేయాలి తెలుసుకోవాలి అనే ఆత్రుత ఆసక్తి ఎక్కువగా ఉంటుంది సహజంగా వీరు మంచివారు ఎవరైనా వృచిక వారికి సహాయం చేస్తే వృచిక వారి జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు వృచిక వారికి త్వరగా కోపం రాదు కోపం వస్తే మాత్రం అస్సలు ఆగదు అంటే వీరికి షార్ట్ టెంపర్ ఎక్కువగా ఉంటుంది ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా కూలైపోతూ ఉంటారు వృషిక రాశి వారిని ఎవరైనా ఇబ్బంది పెట్టినట్లయితే ఆ సంఘటనను ఇబ్బంది పెట్టిన వారిని మనసులో ఉంచుకుంటారు సమయం వచ్చినప్పుడు దొంగదెబ్బ వేయడానికి కూడా వెనుకాడరు కాస్త స్వార్థం కూడా కలిగి ఉంటారు కానీ మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ప్రేమాభిమానాలు విపరీతంగా ఉంటాయి తరచుగా ప్రేమలో పడి బాధపడుతూ ఉంటారు వీరి జీవిత భాగస్వామితో తరచుగా చిన్న చిన్న మాట పట్టింపులు ఉంటాయి కానీ విడిపోవడం అనేది జరగదు ఎప్పుడు కలిసే ఉంటారు వీరికి ధైర్య గుణం అధికంగా ఉంటుంది వీరు అప్పుడప్పుడు ఆకస్మిక ప్రమాదాలకు కూడా గురి అవుతారు వృచిక వారు మిత్రులు లేదా మేనమామలు తరచుగా ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు వీరు రాసిన బట్టి చూస్తే ఈ విధంగా ఉంటుంది వృచిక వారు కళ్ళతో చూడకుండా ఏదీ నమ్మరు వృచిక రాశి వారికి తరచుగా జీవితంలో ఎత్తు పల్లాలు ఉంటాయి ఎప్పుడూ కూడా నలుగురిలో ఉన్నప్పుడు వారందరూ కూడా వీరి మాటే వినాలి అనుకుంటారు నేను చేసేది కరెక్ట్ నేను చెప్పేది అందరూ వినాలి అని ఆలోచన కలిగి ఉంటారు నేను చెప్పేది కరెక్ట్ అయినప్పుడు నేను ఎందుకు మాట పడాలి అని అనుకుంటారు వీరు కోపంతో ఏదైనా సాధించగలరు అదేవిధంగా కోపంతో వీరి జీవితంలో కొన్ని కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి అవసరాలకు తగిన విధంగా మాత్రమే ప్రజా సంబంధాలను వృద్ధి చేసుకుంటారు వీరు క్రీడల ఎందు ఆసక్తిని కలిగి ఉంటారు విద్య ప్రారంభంలో కొన్ని ఆటంకాలను ఎదుర్కొన్నా తదుపరి విద్యలో మంచి అభివృద్ధిని సాధిస్తారు ఉద్యోగ జీవితంలో మొదటిలో ఇబ్బందులు పడినా ఆ తర్వాత వడదుడుకులను తట్టుకొని ఉద్యోగ జీవితాన్ని విజయవంతంగా సాగిస్తారు గుర్తింపు పత్రాలు లేకున్నా సరే మీరు అనుకుంటే ఎటువంటి విద్యలోనైనా సరే ప్రావీణ్యతను సంపాదిస్తారు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత పదవులను అధిరోహిస్తారు పెద్దల ద్వారా స్వల్పంగానైనా ఆస్తులు లభిస్తాయి కుటుంబ శ్రేయస్సు కోసం కొన్ని పదవులు చేపడతారు బంధువుల నుండి నమ్మక ద్రోహం ఎదురవుతుంది తండ్రిపైన ప్రేమ ఉన్నా బయటకు చెప్పరు తల్లి మీద విశేషమైన అనురాగాన్ని కలిగి ఉంటారు విదేశీయానము దూర ప్రాంత విద్య ఉద్యోగం ఆసక్తి కలిగి ఉంటారు ఆత్మీయులు ఎంతమంది ఉన్నా సరే ఏకాంతంగా ఉన్నారు అనే భావన కలిగి ఉంటారు వైద్య విద్యలలో బాగా రాణిస్తారు వీరి సంతానం వలన ఖ్యాతి లభిస్తుంది ఒకసారి లాభం సంపాదించిన రంగంలో మళ్ళీ ప్రవేశించరు నిలకడగా ఉండే ఉద్యోగాలలో స్థిరపడతారు వీరికి భగవంతునిపై లోతైన విశ్వాసం ఉంటుంది ఈ కారణం వలన ఎటువంటి కష్ట పరిస్థితుల్లోనైనా నిరుత్సాహ పడకుండా ఉంటారు చాలా చిన్న వయసులోనే వీరు డబ్బులు సంపాదించడానికి తగిన ఆలోచనలు చేస్తారు సుఖవంతమైన జీవితాన్ని పొందడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అదేవిధంగా వారు అనుకున్న విధంగానే లగ్జరీ లైఫ్ ని పొందుతారు వీరు అనుకున్నది సాధించడానికి ఎంతటి కష్టానైనా పడతారు వీరు ముక్కుసూటిగా వ్యవహరిస్తారు మనసులో ఏది అనిపిస్తే అది బయటకు కుండ బద్దలు కొట్టినట్లు చెబుతూ ఉంటారు అందువలన ఎదుటివారు వీరి మాటల వలన కొన్ని విషయాలలో బాధపడుతూ ఉంటారు ఆడంబరంగా ఉండరు వీరు సాధించాలనుకునే లక్ష్యం పట్ల పట్టుదలను కలిగి ఉంటారు మీకు అవకాశం వచ్చినప్పుడల్లా లక్ష్యాన్ని చేరుకోవడానికి తగిన అవకాశాలను రూపొందించుకుంటారు ఉద్యోగం చేయడం కంటే వ్యాపారం చేయడానికి ఎక్కువగా మక్కువను చూపిస్తారు ఒకవేళ ఉద్యోగం చేసినట్లయితే కనుక వీరు చుట్టూ ఉన్నవారిని వీరు కంట్రోల్లో ఉంచుతారు చుట్టూ ఉన్న వారందరూ వీరికి అనుకూలంగా ఉంటారు జీవితంలో విలువలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు వీరు పనిలో ఎక్కువగా క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నిస్తారు వీరి మిత్రులు వృషిక రాశి వారి నుంచి సలహాలు తీసుకుంటారు మీరు చెప్తే నేను ఎందుకు వినాలి అనే ఆలోచన కలిగి ఉండటం వల్ల మిత్రులతో చిన్న చిన్న మనస్పర్ధలు కలిగే అవకాశం ఉంటుంది మొత్తానికి కోపం ఎక్కువగా ఉన్నవారికి ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది అనే మాట వీరికి సరియైన విధంగా వర్తిస్తుందని చెప్పవచ్చు అప్పుడప్పుడు తెలియని భయాందోళనను కలిగి ఉంటారు ఎందుకంటే వృషిక రాశిలో చంద్రుడు నీచము అందుతారు కేతువు ఉచ్చము అందుతారు కొన్ని కొన్నిసార్లు ఒంటరిగా ఉండడానికి కూడా ఇష్టపడతారు వృత్తి విషయానికి వచ్చేటప్పటికీ ఎలక్ట్రిసిటీ ఫైర్ పోలీస్ డిపార్ట్మెంట్ పబ్లిక్ రిలేటెడ్ వృత్తులలో పొలిటికల్ రంగాలలో డాక్టర్ వంటి వృత్తులలో బాగా రాణిస్తారు వీరు వృత్తిని సమర్థవంతంగా చేస్తారు వీరికి ఎన్ని విషయాలు తెలిసినా సరే ఆచరించాలి అనే ఆలోచన ఉండదు వీరికి కొన్ని కొన్ని సందర్భాలలో రుణ సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి వీరు చేసే పని ఏదైనా సరే అధికంగా ఉంటుంది అది ప్రేమ కోపం నమ్మకం ఏదైనా కావచ్చు అదే విధంగా ఎవరైనా ఒక స్నేహితుణ్ణి ఎక్కువగా నమ్మితే వారు ఏదైనా విషయంలో మోసం చేసినట్లయితే స్నేహితులందరూ మోసం చేస్తారో అనే ఆలోచనను కలిగి ఉంటారు వీరి స్నేహితులను ఎక్కువగా నమ్మడం వలన జీవితంలో అభివృద్ధి చెందడానికి స్నేహితులు తోడ్పడతారు వీరు అన్నదానం లాంటి కార్యక్రమాలలో పాల్గొన్నా సరే దాన ధర్మాలు కూడా అధికంగానే చేస్తారు వీరి పట్టుదల అధికంగా ఉంటుంది దశమ అధిపతి రవి కాబట్టి మంచి పేరును కలిగి ఉంటారు వృచిక రాశి వారు కనుక ఒకసారి జాబ్ లో ఎంటర్ అయితే మాత్రం పై మేనేజ్మెంట్ వారు వీరిని వదులుకోవడానికి ఇష్టపడరు ఎందుకంటే వీరు చేసే హార్డ్ వర్క్ వారిని అంతగా ఇంట్రెస్ట్ చేస్తుంది వృచిక రాశిలో చాలా వరకు కూడా జ్యోతిష్యంపై మంచి పట్టు ఉంటుంది వీరికి ఎక్కువగా మరమ అవయవాలకు అంటే జెనీషియల్ పార్ట్స్ కు సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కొంటారు తనకు సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది ఒకటి రెండు మూడు తొమ్మిది వీరి అదృష్ట సంఖ్యలుగా చెప్పవచ్చు ఆదివారం సోమవారం మంగళవారం మరియు గురువారం వీరికి కలిసి వచ్చే రోజులుగా చెప్పవచ్చు లైట్ రెడ్ పింక్ ఆరెంజ్ ఎల్లో కలర్స్ వీరికి లక్కీ కలర్స్ గా చెప్పవచ్చు థిక్ బ్లాక్ కలర్ థిక్ గ్రీన్ కలర్ పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది ప్రతి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం వలన సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు దీని వలన జీవితంలో అభివృద్ధి వేగంగా ఉంటుంది ప్రతిరోజు విభూది మరియు సింధూరంను బొట్టుగా ధరించండి వీరు ప్రతి నిత్యము శని కవచం చదువుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని ప్రతి నిత్యం చదువుకోవడం వలన అనుకున్న పనులు సక్రమంగా పూర్తవుతాయి జీవితంలో మంచి విజయాన్ని సాధిస్తారు నువ్వులు కందులు దానం చేయడం వలన గ్రహ దోషాలు తొలగిపోయి శుభ ఫలితాలను పొందుతారు శనివారం రోజు అన్నదానం చేయడం వలన శనిగ్రహ దోషాలు పూర్తిగా తొలగిపోతాయి ఆంజనేయ స్వామికి తమలపాకు మరియు సింధూరంతో పూజలు చేయడం వలన జీవితంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు సో చూశారు కదండి వృషిక రాశి వారి వ్యక్తిత్వము స్వభావము ఏ విధంగా ఉంటుంది వారి జీవిత భాగస్వామితో ఏ విధమైన జీవితాన్ని కలిగి ఉంటారు వృషిక రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధన ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం